విగ్రహాన్ని ఆరాధించినప్పుడు నీకు శాంతిగా ఉంటుంది. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా గమనించావా? ఆ శాంతి విగ్రహములో నుంచి రావటం లేదు. నీ దృష్టిని ఒక రూపముపై లగ్నము చేయుట వలన నీ మనస్సు ఏకాగ్రమై నీ హృదయములోని శాంతే నీకు అందుతున్నది. ఇష్టదైవముపై మనస్సును నిలబెట్టుటయే ఏకాగ్రత. ఈశ్వరుణ్ణి పూజించడం వలన, జపించటం వలన మనస్సునకు ఏకాగ్రత కుదురుతుంది, పవిత్రత చేకూరుతుంది. ఏకాగ్రతను సాధించుటకు ధర్మ ప్రవృత్తి సహకరిస్తుంది. నందీశ్వరుడు పరమేశ్వరుణ్ణి ఎంత ఏకాగ్రతగా చూస్తాడో అదే విధముగా ఈశ్వరుని పట్ల జీవునికి అంత ఏకాగ్రత కుదిరితే జ్ఞానోదయం అవుతుంది. బాహ్య విషయములను వెంబడి పరిగెత్తే మనస్సును ఏకాగ్రం చేయుట కష్టసాధ్యం. ఏనుగు తొండము ఎప్పుడునూ చలించుచుండును. ఆ తొండముపై ఒక గొలుసు పెట్టినచో ఏనుగు దానినే పట్టుకుని ఉంటుంది. అదే విధముగా సదా చలించే మనస్సును భగవంతుని రూపముపైనో నామముపైనో నిలిపి ఉంచితే దాన్ని పట్టుకుని ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రకృతి వాసనలు తగ్గించుకుంటే మనస్సు తేలిక పడుతుంది. నిరంతరము మనస్సుకు ఆత్మలో నిలుపుట వలన వాసనలు తలంపులుగా మారవు. మనస్సుకు ఏకాగ్రత చేకూరితే జ్ఞానము సముపార్జన సులభతరము. ఏకాగ్రత కలవాడు లోకములో దేనినైనా సాధించగలడు. అద్దమును తుడవకపోతే నీ ప్రతిబింబం ఎలా స్వచ్ఛంగా కనపడదో అలాగే బుద్ధిని పరిశుద్ధం చేసుకొనకపోతే ఆత్మగోచరము కాదు. భగవంతుడు మనస్సును శుద్ధి చేసుకోవడం కోసం కర్మను సృష్టించాడు. నీవు దాన ధర్మాలు చేసినా, యజ్ఞయాగాలు చేసినా, పూజ జప ధ్యానాదులు చేసినా మనస్సు శుద్ధి అవడం కోసం, నిర్మలమగడం కోసం, ఏకాగ్రం అవడం కోసం, పవిత్రం అవడం కోసం చేయాలి. ఏ జన్మలోనైనా, మరు జన్మలోనైనా, ఈ లోకంలోనైనా, ఏ లోకంలోనైనా పవిత్రత అనే గుమ్మము ద్వారానే ఆత్మ అనే సొంత ఇల్లును చేరాలి. పరమేశ్వరుని తత్వమును తెలుసుకొనుటకు పవిత్రత ముఖ్యము. ఆధ్యాత్మిక జీవితమునకు పవిత్రత మొలక వంటిది. అహంకారమును అనుసరించడం మానుకుని అవతార పురుషులను అనుసరిస్తే పవిత్రత చేకూరుతుంది. సాధన సామాన్య మానవుని పరమ పవిత్రునిగా మారుస్తుంది. వైషమ్య బుద్ధిని పోగొడుతుంది. దైవాన్ని స్మరించుట చేతనే మానవుడు పవిత్రీకరించబడతాడు. పవిత్రత ప్రవీణత సహాయముతో ఇంద్రియములను కూడా జయించవచ్చును. ఎవని హృదయములో ఆకర్షణ లేదో, మరకలు లేవో, బరువులు లేవో, ఎవడైతేనన తన సర్వస్వమును ఆత్మను తెలుసుకొనుటకు అంకితము చేస్తాడో వాడు మాత్రమే పావనుడవుతాడు. పవిత్రత అగ్నిహోత్రముతో సమానము. భౌతికమైన అగ్ని శరీరమును దహిస్తుంది, జ్ఞానాన్ని జీవత్వమును దహిస్తుంది. అరచేతిలోని వస్తువు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో పవిత్రునికి మంచితనం విలువ అంత స్పష్టంగా తెలుస్తుంది. పవిత్రునిగా లోకమంతా దైవముగానే కనిపిస్తుంది. నరుణ్ణి నారాయణునిగా చూస్తాడు. నీ హృదయంలో త్రికరణ శుద్ధి పవిత్రత ఉంటే నీవు చిన్న పని చేసినా ఈశ్వరుడు ఉప్పొంగిపోయి నీ స్వరూపమును నీకు పట్టిస్తాడు. చేతిలో ఉన్న ముద్దను నోట్లో వేసుకోవడం ఎంత తేలికో పవిత్రత ఉన్న జీవుడికి జ్ఞానము కలుగుట అంత తేలిక.